నమస్కారం, జేబీ న్యూస్ కు స్వాగతం. దోపిడీ అవినీతి చక్రవర్తి కాకాని రైతుల బాధలు పట్టవు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సర్వేపల్లి శాసనసభ్యుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీ అవినీతి పనుల్లో పర్సంటేజీలు తప్ప ఆయనకు రైతుల బాధలు పట్టవని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సర్వేపల్లి ఇన్ఛార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సైదాపురం మండలం కట్టుబడిపల్లి వద్ద బండేపల్లి కాలువ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కాలువ క్యాంపు స్థలం వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్ద మీడియాతో మాట్లాడారు. 2018లో మంజూరైన డేగపూడి బండేపల్లి కాలువ 42 కోట్లతో మంజూరు చేసిన 10,33,120 ఎకరాల భూసేకరణ పరిహారం సైదాపురం మనుబోలు మండలాల రైతులకు చెల్లించామని, పొదలకూరు మండలంలో పరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం చేసిందన్నారు. చేసిన పనులకు బిల్లు మంజూరైతే 2,50,10% ఇచ్చాకే చేసుకోవాలని కాంట్రాక్టర్ మేడా రఘునాథ్ రెడ్డిని కాకాని ఒత్తిడి చేయడంతో ఆయన పనులు నిలిపివేసి వెళ్లారన్నారు. కాకానికి రైతుల గోడు పట్టదని ఆయనకు ఎంతసేపు టోల్గేట్ మీద మట్టి ఇసుక మీద కమిషన్ల ప్రభగిరి పట్నం కొండను మైనింగ్ తో ధ్వంసం చేసి సంపాదించడమే ఆయనకు కావాలని విమర్శించారు. నాపై లేనిపోని ఆరోపణలతో తప్పుడు పత్రాలు సృష్టించి సింగపూర్ మలేషియాలో ఆస్తులున్నట్లు విడుదల చేసి తప్పుడు పత్రాలని తెలిసి కేసులో ముద్దాయి అయి కేసును తారుమారు చేసేందుకు కోర్టులో అతని కేసు ఫైల్ను చోరీ చేయించి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారన్నారు. ఏసీ సుబ్బారెడ్డి, నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ గోపాల్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల కంటే తానే గొప్ప అంటూ ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కండలేరు కింద మనుబోలు రిజర్వాయర్ను 1.47 TMC నుండి 2.57 TMC నిల్వ చేసేలా చేయించామన్నారు. అన్నిటికీ రెగ్యులేటర్లు కట్టించామని, కోట్లాది రూపాయలతో చెరువులను అభివృద్ధి చేయించామన్నారు. దక్షిణ కాలువను ఎందుకు ఆపావో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కనుపూరు కాలువ నుండి మొదలుకొని సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం ఈ 3.5 సంవత్సరంలో 90 కోట్లు ఇరిగేషన్ నిధులను నొక్కేశారని విమర్శించారు. కనుపూరు కాలువను నడిచి పరిశీలిస్తే రోజుకు 6 కిలోమీటర్ల చొప్పున ఒక బ్లేడుతో 3.5 సంవత్సరంలో 30 కోట్లు నొక్కేశారన్నారు. ఎఫ్డీఆర్ పనుల కింద ఎన్ని కోట్లు, రెగ్యులర్ల ఫండ్ కింద ఎన్ని కోట్లు, ఓఎన్డీఎం కింద ఎన్ని కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎన్ని కోట్లు ఈ 3.5 సంవత్సరంలో మంజూరయ్యాయి, ఎంత పనులు చేశారని అడిగితే ఎవరి తాత సొత్తుగా లెక్కలు చెప్పడం లేదని అడుగుతున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యంలో పుట్టికి 1,500 చప్పున నేరుగా ఇంటికి తెప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ బాబును, చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు, నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడావు, హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ బండేపల్లి కాలువను మేడా మల్లికార్జున్ రెడ్డి కాంట్రాక్టర్ తవ్వి సైదాపురం మండలంలోని మలిచేడు, కలిచేటు, కట్టుబడిపల్లి, గ్రిద్దలూరు రైతులకు పారుదల అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలం కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి, తిరుపతి జిల్లా రైతు ఉపాధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, బోయిన రమేష్ బాబు, తొండపు విజయశంకర్ నాయుడు, మధు వెంకటేశ్వర్లు, సిద్ధం మల్లికార్జున్, మనుబోలు, పొదలకూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఐకతో Come on.
సోమశిల ప్రాజెక్ట్ కింద ఐకెట్టు రెండు కండలేర్ కింద ఐకెట్టు రెండు ఐకెట్ల కింద వసతి కల్పించాం ఇదొక చరిత్ర చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ అడ్డపడితే ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది అక్కడ ఉండే రైతులు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఉండే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంచుమించు పొట్టేళ్ళ కాలవ బండేపల్లి కాలవ కింద 5000 ఎకరాలకు ఆదాయం ఇది అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఫైల్ ఆయనే తెప్పించుకొని అప్రూవ్ చేశాడు దాదాపు ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎన్నో తేదీ శంకుస్థాపన గెలిపిస్తే 9 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు 9 నెలలు ఇప్పటికి 45 నెలలు అయిపోయింది అబ్బాయికి ఇంకా నిద్ర లేలే ఆయన ప్రతిరోజు రాత్రి ఆ కట్టలు లెక్క పెట్టుకొని సరిపోతుంది రోత పోలీసు వాళ్ళు డబ్బులు తెచ్చాలని ఇరిగేషన్ డబ్బులు నొక్కేయాలని గ్రావెల్ డబ్బులు ఇసుక డబ్బులు లారీ లాపి టోల్ గేట్లు వసూలు చేసేవాడు ఒక మంత్రి దురదృష్టం ఇది దురదృష్టం దాదాపు 60-70 కిలోమీటర్లు అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్స్కి పోవాలి అక్కడ సోమశిల నుంచి సంఘంకి వచ్చిన తర్వాత సంఘం దగ్గర నుంచి మొదట పొదలకూరు మండలం తర్వాత రూరల్ మండలం తర్వాత వెంకటాచల మండలం ఆ తర్వాత మునగోలు మండలం ఆ కొసాగర్కి వచ్చేటప్పటికి ప్రతిసారి ఎండిపోతున్నాయి అందుకని కండలేరు నుంచి మడవ తీస్తే నీళ్లు పరిగెత్తే తట్టుగా సోమశిల ప్రాజెక్ట్ నుంచి కండలేరు ప్రాజెక్ట్ నుంచి రెండు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు అందించే కార్యక్రమం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైల్ 4 సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ వెనక్కి పంపించాడు దీని ఆయకట్టు డీప్ కట్లు కూడా దేవే ఇవన్నీ షెడ్లు వేసుకున్నారు ఇక్కడ తొవ్విన డీప్ కట్ కెనాల్స్ ఇక్కడ తొవ్విన కెనాల్ ఈరోజు మీకు అన్ని చూపించాం అందరూ నెల్లూరు అంటే మంచి పేరు కదా వాళ్ళకి వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటారు కోర్టు దొంగ కోర్టులో ఫైల్ వేసిందంటే ఓ ఫలానా ఆయన కదా ఇంకా జీవితకాలం ఆయన అటువంటి కేసు ఈరోజు రాజకీయాలు పక్కన పెడితే రైతులయ్యా రైతులు వాళ్ళు 6 గాలాలు కష్టపడితే మనం 3 పూట్ల ఇంట్లో తింటున్నాము ఎవడు పట్టించుకున్నాడు ఎవరు పట్టించుకున్నావు నువ్వు ఇక్కడ నీ నాయకులు ఇక్కడ మంత్రులు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ దక్షిణ కాలువ దిక్కులే 30 ఏళ్ళు 10,000 ఎకరాలు నేను వచ్చి పొదలకూరు మండలానికి నీళ్లు తెచ్చా కండలేరు లెఫ్ట్ కెనాల్ 5,000 ఎకరాలు నీకు 33 టీఎంసీలు కండలేరుకి వస్తే పడిపోద్ది ఎండిపోతాయి 3 టీఎంసీలు వరకు కొట్టుకునే లిఫ్ట్ ఇరిగేషన్ నేను చేయించా 63 కోట్లతో చేయించేసి ఈరోజు స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు వస్తున్నాయి పొదలకూరు నీ తోడేరుకు వస్తున్నాయి నీళ్లు నీ తోడేరుకు నేను తెచ్చా నీళ్లు ఏదో డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేశావు దక్షిణ కాలువ ఆపేశావు ఆ లిఫ్ట్ కన్నా మధ్యలో ఉండి ఉంటే దాన్ని ఆపేసి ఉండేవాడు దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం అందుకని ఏం చేయలేకపోయినాడు నేను అడిగేది ఏంటంటే డైరెక్ట్గా డేగపూడి బండేపల్లి కెనాల్ ఎందుకు ఆపావు 50,000 ఎకరాలకి రైతులకి ఎందుకు నువ్వు సారీ 25,000 ఎకరాలకి 25,000 ఎకరాల రైతులు నోట్లో మట్టి కొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు దక్షిణ కాలువ ఎందుకు ఆపావు దక్షిణ కాలువ ఇంకా 3 ఊర్లకు నీళ్ళు రావాలా అమ్మవారిపాలెం పెద్ద చెరువుకి ప్రభగిరి పట్టణానికి కందమూరుకి ఆ పక్కన గ్రామాలకు రావాలా ఎందుకు ఆపేశావు 4 ఏళ్ళైంది ఎవడు తాత సొత్తు ఇది దేని కోట్లు ఎంచుకున్నావు మంత్రి ఏమి ఎలగబెట్టావు నువ్వు మంత్రి ఇంకొంచెం ఎక్స్ట్రా పనులు చేయాల్సింది ఏం చేస్తున్నావు చెప్పు అని అడుగుతున్నా నేను మేము ఓడిపోయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు విలువ ఉంది కాబట్టి మాకు విలువ ఉంది కాబట్టి మేము పోయి దోచుకునేదానికి నీ మాదిరిగా టోల్ గేట్లు ప్రభగిరి పట్టణం కొండలు దోచుకుంటున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరిగిపోయి జనం తరఫున
ఏదైనా పని అడిగే దమ్ము నీకు లేదు. మేము కండలేరు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారి సృష్టి. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే నేను ఢిల్లీకి పోయి బద్దల గోపాలకృష్ణ ఫారెస్ట్ మినిస్టర్ని తీసుకుపోయి క్లియరెన్స్ ఇప్పిస్తే ఒక్క 10 గంటల నీ గురించి రాయాలంటే, నీ దోపిడీ గురించి రాయాలంటే చేస్తాం. ఎక్కడ చేయము, కలెక్టరేట్ దగ్గర కడతాం ఫ్లెక్సీలు, జిల్లా కలెక్టరేట్ దగ్గర కట్టి నీ నిజస్వరూపం ఏదో చూపిస్తాం. నోరు అదుపులో పెట్టుకో. సరే ఫైనల్గా ఫైనల్గా ఎందుకని డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపావు? నీకు సత్తా లేదా? నీకు డబ్బులు లేవా? 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దేనికి 2 కోట్ల 30 లక్షలకి గడ్డి తింటావా నువ్వు? 2 కోట్ల 30 లక్షలకి గడ్డి తింటావా? మానవత్వం లేదా? రైతులు 5 ఎకరాల రైతులు భార్య బిడ్డల్ని పోషించి పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారా? 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు కూలికి పోవాల్సి వస్తుంది. నీకేమి మేడల మీద మేడలు కట్టుకుంటావు. కానీ దయచేసి ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నానయ్యా, ఈ జీవో మేము 2018 నవంబర్లో 42 కోట్లు శాంక్షన్ చేయించాం, 10 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి రిలీజ్ చేయించాం, పని మొదలు పెట్టాం, 9.5 కిలోమీటర్లలో 4.25 కిలోమీటర్లు తవ్విచ్చాం. వాళ్ళు 11% మైనస్తో వైసీపీ ఎమ్మెల్యే వేసిన కాంట్రాక్టు, నువ్వు రాగానే ఎందుకు ఆపేశావు? ఒక 23 కోట్ల చిల్లరకి వాళ్ళు వర్క్ తీసుకున్నారు, పని చేశారు. నువ్వు 10% అడిగామని చెప్పి అక్కడ సబ్ కాంట్రాక్టర్స్ ఇక్కడ ఉండే రైతులకు చెప్పారు. సిగ్గుతో తలదించుకోవాలా? వెంటనే ఈ కాలువ స్టార్ట్ చేయాలా, సౌత్ ఫీడర్ స్టార్ట్ చేయాలా? లేకపోతే ఏదో ఒక రోజు ఇదే రైతులు నిలేస్తారు నిన్ను. ఇదే రైతులు పోలీసులు పెట్టుకొని, వాలంటీర్లు పెట్టుకొని, స్టాఫ్ను పెట్టుకొని కాదు నువ్వు గడప గడపకు పోయేది. నువ్వు మొగుడు అయితే పోలీసులను పక్కన పెట్టి, నీ వాలంటీర్లు పక్కన పెట్టి జనంలోకి పో రా. నువ్వు డేగపూడి బండేపల్లి కెనాల కింద గ్రామాలకు పోయి ముఖం చూపించు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇది ఘోరంగా తయారైపోయినారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం. నీ శాఖ మూతపడిపోయింది, వ్యవసాయ శాఖ మూతపడింది. వ్యవసాయ మంత్రి నువ్వు ఒక దండగా, నీకు ఒక్క సమీక్ష చేసే దమ్ము లేదు. రైతులు ధాన్యం 12,000కి 13,000కి అమ్ముకుంటుంటే అక్కడ ఒక్కరోజు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎస్ఓ, డిఎం సివిల్ సప్లైస్ కూర్చోబెట్టి ఎందుకు కొనటం లే, మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఎందుకు కొనటం లేదని సమీక్ష చేసే దమ్ము లేనివాడివి. నువ్వేం మంత్రివయ్యా? డబ్బు దోచుకునేదానికి, టోల్ గేట్లు పెంచుకునేదానికి, ప్రభగిరిపట్నం కొండలు ఎత్తేసేదానికి అనువా మంత్రి? సిగ్గుండు వల్ల చేయడు. కట్టుబడిపల్లి కొన్ని గ్రామాలకు వస్తాయి. అయితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 11% వాళ్ళు లెస్ చేసి మరి మేడం మల్లికార్జున అనుకో కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పని ఆపేయడం, మరి వాళ్ళ ఎమ్మెల్యేనే, ఇంకొక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు. అయితే వాళ్ళకి బేరాలు కుదరక మరి ఈరోజు పని ఆపేసి మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇన్ని గ్రామాల్లో రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకొని కేవలం ఆ వ్యవసాయం మీదనే ఆధారపడి వాళ్ళ బిడ్డలు చదువులు అయితేనే అంతా కూడా దాని మీద చేసుకోవాలా? అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఆపేసిన దానివల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పాల్పడి చాలా మరి పండించుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇకనైనా కలమేరుకొని ఎవరైతే టెండర్ వేశారో అదే మేడం మల్లికార్జున రెడ్డి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.